సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చిని వేయించండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇదే పనిలో కట్ చేసుకున్న 1/4 కిలో టమాటాలు వేసి, చింతపండు వేసి మూత పెట్టి 1-5 నిమిషాల పాటు టమాటాలని ఉడకనివ్వండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి టమాటాలు మెత్తబడిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కట్ట చిన్నది వేసి మూత పెట్టుకుని 1-5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెమ్మలు, రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. టమాటాలు వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు పోపు ఎలా పెట్టాలో చూద్దాం. అదే పాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ తాలిం దినుసులు వేసి 1 నిమిషం పాటు వేయించండి. 1/4 టీ స్పూన్ జీలకర్ర. దినుసులు వేగిన తర్వాత ఇందులో 2 కరివేపాకు రెమ్మలు వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, పోపు రెడీ అయింది. ఈ విధంగా మిక్సీ చేసుకున్న పచ్చడిని మనం రెడీ చేసి ఉంచుకున్న పోపులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.